మెదక్ జిల్లాలోని ప్రముఖ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. విద్యుత్ కాంతులతో మెదక్ చర్చి జిగేల్మంటోంది. మొదటి ఆరాధనతో వేడుకలను బిషప్ కె పద్మారావు ప్రారంభించారు. ఉదయం నుంచే చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట, ఇతర దేశాల నుంచి భారీగా వచ్చిన భక్తులతో చర్చి ప్రాంగణం కిటకిటలాడుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. చర్చి ఆవరణలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2023 సంవత్సరాల క్రితం దేవుడైన యెహోవా సర్వలోక ప్రజలను ప్రేమించి తన ఏకైక కుమారుడు యేసు క్రీస్తును నరావతారిగా ఈ భూమి మీదకి పంపించిన శుభదినం December 25 తారీఖున యేసుక్రీస్తు జన్మించుండగా సర్వ ప్రజలకు పాప విమోచకుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు ఆయన మనల్ని ప్రేమించి భూమి మీదకి వచ్చి తన చేతులను చాచి తన కౌగిట్లోనికి మనల్ని ఆహ్వానిస్తూ ఉండగా ఈ క్రిస్మస్ దినమున సర్వ ప్రజలు దేవుని మందిరంలోనికి వచ్చి ఆరాధన చేసి దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా నేను కోరుకుంటూ. సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ